కార్యక్రమాలు సాయంత్రం పూట పెట్టే కార్యక్రమాలు, కానీ ఉదయం 10 గంటలకే మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని కళ్ళారా చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని పెద్దలు వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వారు మా అభినందిస్తుంటే మా ప్రజాపాలనకు ఆశీర్వాదం పొందినట్టుగానే నేను భావిస్తున్నా. అదేవిధంగా ఒక మంచి సాంప్రదాయానికి పునాదులు వేయాలన్న మా ఆలోచనను మీరందరూ మనస్ఫూర్తిగా బలపరిచి సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అందుకు మిమ్మల్ని అందరిని కూడా నేను అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కవులకు కళాకారులకు జీవితంలో వయసు మీద పడ్డ తర్వాత వెనక్కి మళ్ళీ చూసుకుంటే చప్పట్లు దుప్పట్లే మిగులుతున్నాయి తప్ప ఇంటి ఖర్చులకు కూడా వెళ్ళని అత్యంత దుర్భరమైన పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కవుల కళాకారుల పరిస్థితి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరుల అనుమతితో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను చప్పట్లు దుప్పట్లతోనే కాదు నగదు బహుమతి ఇవ్వడం ద్వారా జీవితాంతం ఈ కళలకే వారు అంకితం చేసి మిగతా జీవితాన్ని కూడా ఈ కళలోనే వాళ్ళు రాణించాలని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం 25 లక్షల రూపాయలతోటి నగదు బహుమతి వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ వేదిక మీదనే పెద్దలు వెంకయ్య నాయుడు గారు, మిత్రులు చిరంజీవి గారి చేతుల మీదుగా వారికి ఆ నగదు బహుమతిని ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ నగదు బహుమతితో పాటు ప్రతి నెల వారి ఖర్చుల కోసం, ఎందుకంటే వైద్యము ఆరోగ్యము ఖరీదైంది, ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా ఈరోజు పెరిగిపోయినాయి. అందుకే ప్రతి నెల ఈ కవులకు కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు. దాసరి కొండప్పని చూసింది కదా, మా జిల్లా వాడు, నా పక్కనే దామరగిద్ద మండలం, అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చింది. వాస్తవంగా మనం ఇట్లాంటి అవార్డులు రివార్డులు ఇవ్వాలన్నా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కారులోనో కావలసిన వాళ్ళని తీసుకొని ఇంత దూరం రావాలంటే కూడా తవ్వ ఖర్చులు కూడా కష్టంగా ఉండే పరిస్థితుల్లో, ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్లను గౌరవించడం, వారికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మా పెద్దలు హనుమంతరావు గారి అనుమతితోటి వారికి ప్రతి నెల 25,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా వారికి ఇవ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, నేను ఒకే ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకో, సాంప్రదాయాలను గౌరవించాల్సి వచ్చినప్పుడు మన భాషను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు అన్నిటినీ పక్కన పెట్టి మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మనం అలా కలిసిపోయి కార్యక్రమాలను చేపట్టకపోతే కాలగర్భంలో మన భాష, మన సంస్కృతి కలిసిపోయి ఒకప్పుడు తెలుగు భాష ఉండే, ఒకప్పుడు ఇలాంటి కవులు కళాకారులు ఉండే అని లైబ్రరీలో చదువుకునే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే రాజకీయాలకు అతీతంగా సాంప్రదాయాలను కాపాడడానికి మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం, బాధ్యత ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పకనే కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు, ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి వారు మాకు బాగా తెలుసు. వారి దృష్టిలో విద్యార్థి దశ నుంచి నేను ఉన్నప్పటి నుంచి కూడా వారి దృష్టిలో నేను ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు రాజకీయ పరిణామ ఎదుగుదల వారు చూస్తూనే ఉన్నారు. వారు అందరికీ చెప్పినట్టుగా వేదిక మీద ఉన్న మాకందరికీ కూడా చెప్పిండని నేను భావిస్తున్న, భాష విషయంలో, భావం విషయంలో, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రజలల్లో ఉండి నిత్యం
ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున కొట్లాడితే గుర్తింపు గౌరవము హోదా అనేది ఆటోమేటిక్ వస్తుందని వారి వేదిక మీద నుంచి చెప్పినరు. ఇది రాష్ట్రంలో రాజకీయాలలో రాణించాలనుకునే వాళ్ళు తప్పకుండా రాజకీయాలకు రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కేంద్రాన్ని బలమైన రాష్ట్రంగా దేశంగా నిర్మించుకోవాలి అనుకుంటే బలమైన నాయకత్వం ఉండాలి, దేశం పట్ల భక్తి ఉండాలి. రాష్ట్రం అభివృద్ధి పదం నడిపించడంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. అట్లా చేసుకున్నప్పుడే ప్రపంచ దేశాలతో మనం పోటీ పడి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ ఆలోచనలు, ఎందుకంటే 1978లో విద్యార్థి దశ నుంచి మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కీర్తిశేషు జయపాల్ రెడ్డి గారు అంతకంటే ముందే 3 సార్లు ఎమ్మెల్యేగా అయినా మీరిద్దరూ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జంట కౌలలాగా ప్రతిపక్షంలో ఉండి పాలకుల మీద పదునైన భాషలో పదును ఉండాలి, సమస్యను సృష్టించే విధంగా ఉండాలి. అలాంటి భాషతోని సమస్యని లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి ఆ రోజు మీరు ఈ కార్యక్రమం మొదలుపెట్టి అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి వరకు మీరు ఎదిగినరు. వివిధ దశలలో మీ పోరాటాలు ఈ ప్రాంత ప్రజలు దేశ ప్రజలు చూసినరు. ఒక్క విషయం నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా, నాకు తెలిసి దేశం నలుమూలల రోడ్డు మీద ప్రయాణం చేసి ఎక్కువ సభలలో పాల్గొన్న నాయకులను ఒకవేళ లెక్కిస్తే వెంకయ్య నాయుడు గారే ముందు వరుసలో ఉంటారు, మొదట ఉంటారని నేను భావిస్తున్నా. వారు జీవితంలో ఏ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకున్నట్టు నాకు తెలీదు. దేశం నలుమూలల ప్రజా సమస్యల మీద వారు ఎన్ని 100 కిలోమీటర్లున్న రోడ్డు ప్రయాణం చేసి తప్పకుండా కార్యక్రమాలను పిలిచిన ప్రతి కార్యక్రమానికి సమయానికి హాజరవ్వాలన్న ఆలోచనతోటి వారు సేవలు అందించినరు. వారు ఈ దేశానికి రాష్ట్రపతి అవుతారని నేను భావించిన, భవిష్యత్తులో ఆయన ఉపరాష్ట్రపతి తర్వాత 2వ తెలుగువాడుగా ఆనాడు నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయినరు. వెంకయ్య నాయుడు గారు కూడా ఈ దేశానికి రాష్ట్రపతికి ఎదగాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి, తప్పకుండా వారికి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా, రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఢిల్లీలో మన తెలుగు వాళ్ళ లీడర్షిప్ అనేది కొంత తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు చాలామంది వ్యాపకాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో ఇతర నాయకులనైనా పిలిపించి మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకత్వం తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటే ఢిల్లీలో మన వాళ్ళు ఎవరైనా వెళ్తే పార్టీలకు అతీతంగా ఏదైనా సమస్య తీసుకొని వెళ్ళినప్పుడు చెప్పగలిగి మాట్లాడగలిగిన నాయకత్వం ఉండడం అవసరం ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.